అమెరికాతో కరోనా మహమ్మారి ఆటాడుకుంటోంది. వైరస్ బాధితుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. అయినప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. లాక్డౌన్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టిన ట్రంప్ వచ్చే వారం నుంచి ట్రాన్స్పోర్ట్ సేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అమెరికాలో కోవిడ్-19 ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంలో వైరస్ బాధితుల సంఖ్య 15.5 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 63 వేలకు చేరింది. ప్రపంచవ్యాప్త కేసుల్లో సుమారు 1/3 ఈ ఒక్క దేశంలోనే ఉన్నాయి. మొత్తం మరణాల్లో దాదాపు 1/4 అమెరికాలోనే చోటు చేసుకున్నాయి. కరోనా మహమ్మారి యుఎస్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. యుద్ధంలో కలిగిన ప్రాణ నష్టం కంటే కూడా కరోనాతో కలుగుతున్న ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. యుఎస్లో మహమ్మారి దెబ్బకు మృతి చెందిన వారి సంఖ్య 62 వేలకు చేరింది. ఇది వియత్నంతో సాగిన యుద్ధంలో చనిపోయిన వారి కంటే కూడా ఎక్కువ. 1955-75 మధ్య సుమారు 2 దశాబ్దాల పాటు అమెరికా వియత్నం మధ్య యుద్ధం జరిగింది. ఆ వారిలో 58,200 మంది అమెరికా సైనికులు మృతి చెందారు. అమెరికాలో నిన్నటి వరకు ఇదే అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును కరోనా అధిగమించింది. ఇక ఖైదీలకు కూడా కరోనా అంటుకుంది. దాదాపు 2,000 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో 2,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 2,000 మందికి కరోనా సోకినట్లు బయటపడింది. దాంతో దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలోని ఖైదీలకు కరోనా టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కారాగారాల్లో ఖైదీల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని ఐసోలేట్ చేస్తున్నారు. అమెరికాలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. కాలిఫోర్నియాలో 7 జూలై-8 అగస్టులో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యే అవకాశముంది. టెక్సాస్లో ఆంక్షల సడలింపులో భాగంగా రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చారు. టెన్నీసీలో రిటైల్ షాపులు తెరవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక అధ్యక్షుడు ట్రంప్ దూకుడు పెంచారు. తాజాగా రవాణా వ్యవస్థ పునఃప్రారంభించడానికి అంగీకారం తెలిపారు. దేశీయ ప్రయాణికులకు పచ్చజెండా ఊపారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. స్వయంగా తానే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. వచ్చే వారం అరిజోనాకు వెళ్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఒహాయో రాష్ట్రంలోనూ పర్యటిస్తానని తెలిపారు. ట్రంప్ టూర్లన్నీ అమెరికా అధ్యక్ష ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. అరిజోనా, ఓహియోల్లో ట్రంప్ భారీ ప్రచార సభలు ఏర్పాటు చేసుకున్నారు. వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తానని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. కరోనా సంక్షోభంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2020 తొలి త్రైమాసికంలో యుఎస్ ఎకానమీ 4.8% తగ్గిపోయింది. రెండో త్రైమాసికంలో నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. రెండో త్రైమాసికంలో అమెరికా జీడీపీ 15 నుంచి 20% కుచించుకుపోయే అవకాశముందని వైట్ హౌస్